మిత్రులందరికీ నమస్తే. నేను మీ సద్దాం. దగ్గపడ్డ తెలంగాణ అంశంతో మరోసారి మీ ముందుకు. ఈరోజు మనం మాట్లాడుకోవే విషయం దాదాపు 3000 మంది పంచాయతీ కార్యదర్శుల్ని తొలగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనే విషయాన్ని మీ అందరి దృష్టిలోకి తీసుకొస్తున్నా. ఇంకో విషయం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి రోజు రోజుకు పిచ్చి పరాకాష్ఠకు పోయిన కథగా ఉన్నది. ఇదంతా కూడా మనిషి తన నాశనం మొదలైనప్పుడు కొందరికి చెడు అలవాట్లకు దగ్గరవుతారు, కొందరు ఇంకొందరు చెడు వ్యసనాలకు దగ్గరవుతారు. అలానే మనిషి కాలగర్భంలో కలిసిపోతుంటాడు. అందులో భాగంగానే మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ కల్వకుంట్ల తారక రామారావు ఈ కుటుంబ ఫ్యామిలీ అంతా కూడా ఈ నాశనానికి దగ్గర పడుతున్న రోజులు వస్తున్నాయనే మనం భావించాల్సిందిగా ఉంది. ఎందుకంటే దాదాపు 3 ఏళ్ల కింద వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని 3-4 ఏళ్ల కింద రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి తెచ్చిండు. ఈ ముఖ్యమంత్రికి న్యాయం అవుతుందా? వాళ్ళ కలకల కలిగి నాశనం అవుతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటున్నా అంటే, ఇప్పటికీ దాదాపు 3000 మందిని నువ్వు తొలగించే కుట్ర చేసినావు అంటే నువ్వు ఎంతమందిని తొలగించే ఆలోచనలో ఉన్నావు అన్నట్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో, అంటే ఆ వ్యక్తుల సమూహంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారా లేరా? నీ నోరా మోరా? నువ్వే చెప్పినావు కదా ఆన్ రికార్డు చాలా సభలలా, ఒక్కసారి తెలంగాణ రాని మొత్తం దేపకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్ని పర్మనెంట్ అవుతాయి. ఏడైనాయి నీ ఇంట్లో అయినాయి. 4 ఎంపీలు, 4 కథ, 4 మినిస్టర్ల కథ, నీ ఇంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు అయినాయి, తెలంగాణ ప్రజలకు కాదు. ఈ ముఖ్యమంత్రి ఈ కథ ఎట్టుంటుందంటే, ఫస్ట్ మర్రవాడలను తీసేస్తాడు, తర్వాత జాలి చూపెట్టిర్రు మానవతా కోణంలో అని చెప్పి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళ విషయాన్ని చూసినాం కదా, అంతకుముందు సెస్సోల విషయాలు, ఈ సెస్ ఉద్యోగుల విషయాన్ని చూసినాం కదా, మళ్ళీ మొన్న అంగన్వాడీ కార్మికులతోటి చెప్పు దెబ్బలు కొట్టించుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళతోటే పాలాభిషేకం చేయించుకున్నాడు కదా. ఇప్పుడు ఈ కాంట్రాక్టు, ఈ పంచాయతీ సెక్రటరీలు కూడా ఒక రౌండు ప్రభుత్వాన్ని తిట్టాలి, 2వ రౌండు మళ్ళా తప్పైంది దూరా నీ బాంచా నీ కాలుముక్తం అన్నట్టు వస్తే వీళ్ళని మళ్ళీ పెట్టుకుంటావు అన్నట. ఎట్లా అసలు నీ ఉద్దేశం ఏమున్నది తెలంగాణ ప్రజల మీద? ఇప్పుడు ఈ 3000 మంది తొలగించడం అంటే కుటుంబానికి 3 పెట్టుకున్నా, 1000 మందికి 3000 మంది, అంటే 15000 మందిని నువ్వు రోడ్డు మీద వేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకొని ఏం సుఖంగా బతుకుతాం? బతికే 4 రోజులకు ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరున్న పొజిషన్ ఏంది? ఇప్పుడు అంగన్వాడీ టీచర్లతో మొదలైంది కథ, పొట్టు పొట్టు తిట్టి ఆశా వర్కర్లకు వచ్చే ఆశా వర్కర్లు అయితే అవ్వ నా అమ్మని మొత్తం అమ్మ నా బూతులు తిట్టి లాస్ట్కు మళ్ళా వాళ్ళతోటే పాలాభిషేకం చేయించుకుంటుంది. దాని తర్వాత ఆ శర్పా ఉన్నారా వాళ్ళు కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరికీ పర్మనెంట్ చేస్తాం అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో పిచ్చులు వేసినట్టే తిరిగి మొత్తం టీఆర్ఎస్ కోట్ వేయాలి, టీఆర్ఎస్ కోట్ వేయాలని చెప్పి అందరు కలిసి నేను గెలిపించారు. కానీ నీలో నీ మనప్పుడు మనం బాయిలో తెలుసుకోవచ్చు కానీ మనిషిలో తెలుసుకోవడం అనే సామెత ఉన్నది కదా, అసలు నీలోతో కూడా పసిగట్టలేకపోయాడు. ఈ 14 సంవత్సరాల ఉద్యమంలో నువ్వు ఎక్కినాక 2-3 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవుల అసలు ఎప్పుడు గమనించలేకపోయాడు. కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగులని ఏర్ల కానుంచి పీకేసే వ్యవస్థను తయారు చేస్తున్నావా చేస్తలేవా? ఎందుకు మరి నీకు ఇంత పగ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద? ఈ విషయం ఆలోచన చేయాలి కదా. రేపు వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డాక వాళ్ళ బతుకులనే నాశనమైనాక నువ్వు చేసేది ఏమున్నదిగా? కట్టలు కట్టేది ఉన్నది ఏమన్నా చేసి ఉండాలి కదా కొంచెమన్నా మనకు కూడా బుద్ధి. బుద్ధి లేదు, ఎద్దు లేదు, బుద్ధి లేదు, ఎద్దు లేదు. ఏం మాట్లాడతామో అర్థం కాదు, ఎందుకు మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తున్నామో అడిగేటోడు లేడు, అడిగినా ఎవరికి ఆన్సర్ చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఇలా పీకేం తెచ్చుకున్నావు, ఏమవుతుంది? నేను రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కూడా నేను చెప్పేది ఇదే విషయం. ఆడ చేసినట్టు ప్రతి ఇష్యూ మీద కేసీఆర్ ఒకటి తయారు చేస్తాడు, దాని వెనుక కుక్కర్ లెక్క వాడు ఉరుకుడు కాదు, ఒక దగ్గర నిలబడుర్రి, ఆలోచన చెయ్యిర్రి, ఎట్లా ఓడగొట్టాలి బూత్ లెవెల్ నుంచి. మీరు మన కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని
ఓట్ల రూపకంగా ఎట్లా మలచాలి, ఓట్ల రూపకంగా ఎట్లా మలిచి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కూలదోయాలి, ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఎలా కూలదోయాలనే విషయాన్ని మీరు గమనించాలి. ఎంతసేపు వ్యక్తిగత దూషణలు కూడా తప్ప ఎవడం చేసింది ఉందా? ఈ రాష్ట్రంలో గత వ్యతిరేకత ఉన్నది, రెండోసారి ఎట్లా గెలిచింది? మరి ఈ అల్గా ఒకటి దొరికే అందరికీ ఈవీఎంలు ట్యాంపర్ అని, ఈవీఎంలు ట్యాంపర్ అని మనం గెలిస్తేనేమో ఓకే, మంది గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపర్ అని. పని చేయాలి, పని చేసి ప్రజలకు కేసీఆర్ చేస్తున్న మోసాన్ని వివరించండి. అప్పుడు తెలుస్తుంది ఎట్లా ఊడగొట్టాలి అనేది. నాశనమైతుంది తెలంగాణ, లాస్ట్ ఏమైతుందో చూడాలిగా. అందరికీ జై తెలంగాణ.